బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో, దుమ్మును రేపే గాలుల సాక్షిగా, మరి బరువును లేపే మేఘాలు సాక్షి, మరి అలవోకగా సుతిమెత్తగా సాగిపోయే ఓడలు సాక్షి, మరి పనులను పంపకం చేసేవారు సాక్షి. మీకు వేటి గురించి వాగ్దానం చేయబడుతున్నదో అవి నిజంగా సత్యమైనవి. నిశ్చయంగా న్యాయం తీర్పు జరగనున్నది. మార్గాలతో నిండిన ఆకాశం సాక్షిగా నిశ్చయంగా మీరు అభిప్రాయభేదంతో కూడిన మాటలో పడి ఉన్నారు. మరలింపబడినవాడే దాన్నుండి మరలిపోతాడు. నిరాధారమైన మాటలు మాట్లాడేవారు నాశనమగుదురు గాక. వారు పరధ్యానంలో పడి మైమరచిపోయారు. ఇంతకీ తీర్పు దినం ఎప్పుడట అని వారు ప్రశ్నిస్తున్నారు. అది వారు అగ్నిలో మార్చబడే దినమై ఉంటుంది. మీ శిక్ష ఎక్క రుచి చూడండి. ఏ శిక్ష గురించి మీరు హడావిడి చేశారో ఆ శిక్ష ఇదే అని వారితో అనబడుతుంది. నిశ్చయంగా భక్తిపరులు మాత్రం ఉద్యానవనాల ఊటల మధ్య ఉంటారు. తమ ప్రభువు తమకు ప్రసాదించిన దాన్ని వారు గ్రహిస్తూ ఉంటారు. వారు అంతకుముందు సదాచార సంపన్నులుగా ఉండేవారు. వారు రాత్రి పూట చాలా తక్కువగా నిద్రించేవారు. రాత్రి చివరి గడియలలో క్షమాపణకై అల్లాహ్ను వేడుకునేవారు. వారి ధనంలో యాచించేవారికి యాచించని పేదవారికి కూడా హక్కుండేది. నమ్మేవారికి భూమిలో పలు నిదర్శనాలున్నాయి. స్వయంగా మీ ఆత్మల్లో అస్తిత్వంలో కూడా ఉన్నాయి. మరి మీరు పరిశీలనగా చూడటం లేదా? ఇంకా మీ ఉపాధి, దాంతోపాటు మీకు వాగ్దానం చేయబడేదంతా ఆకాశంలోనే ఉంది. కనుక భూమ్యాకాశాల ప్రభువు సాక్షిగా ముమ్మాటికి ఇది సత్యం. మీరు పరస్పరం మాట్లాడుకుంటున్నట్లే సత్యమిది. ఓ ప్రవక్త, ఏమిటి ఇబ్రాహీము యొక్క గౌరవనీయులైన అతిథుల గాథ నీకు చేరిందా? వారతని దగ్గరకు వచ్చినప్పుడు అతనికి సలాం చెప్పారు. అతను కూడా సలాంకు జవాబు చెప్పి, వీళ్ళు అపరిచిత వ్యక్తుల్లా ఉన్నారే అనుకున్నాడు. తరువాత మారు మాట్లాడకుండా గబగబా తన ఇంటివారి వద్దకు వెళ్ళి ఒక బలిసిన అవుదూడను దాని మాంసము వేయించి తెచ్చాడు. దాన్ని వారి ముందు సమర్పించాడు. అయ్యో, మీరు తినరేమిటి అన్నాడు. ఇల్ అప్పటికీ వారు తినకపోయేసరికి వారి గురించి లోపలే భయపడిపోయాడు. భయపడకండి అని వారు అభయమిచ్చారు. ఇంకా వారతనికి జ్ఞానసంపన్నుడైన అబ్బాయి పుడతాడని శుభవార్త వినిపించారు. అంతలోనే అతని భార్య లబోదిబోమంటూ ముందుకు వచ్చింది. నెత్తి నోరు బాదుకుంటూ, హవ్వ, నేనా ముసలిదాన్ని, దానికి తోడు గొడ్రాలిని కూడా, నాకు సంతానమేమిటి అని అన్నది. అవును, ఇలాగే జరుగుతుందని నీ ప్రభువు సెలవిచ్చాడు. నిశ్చయంగా ఆయన వివేకవంతుడు, సర్వం తెలిసినవాడు అని వారన్నారు. ఓ దైవదూతలారా, ఇంతకీ మీ రాకలోని ముఖ్య ఉద్దేశం ఏమిటి అని ఇబ్రాహీము అడిగాడు. మేము అపరాధ జనుల వైపుకు పంపబడ్డాము. వారిపై మట్టి రాళ్లను కురిపించటానికి వచ్చాము. బరితెగించిపోయిన వారి కోసం నీ ప్రభువు వద్ద గుర్తులు వేయబడిన రాళ్లవి అని వారు చెప్పారు. మరి అక్కడున్న విశ్వాసులందరినీ మేము బయటికి తీసుకువచ్చాము. అయితే మేమక్కడ ముస్లింలకు చెందిన ఒక్కగానొక్క ఇల్లును మాత్రమే కనుగొన్నాము. మరి మేమక్కడ వ్యధాభరితమైన శిక్షకు భయపడే వారి కోసం ఒక స్పష్టమైన సూచనను వదిలిపెట్టాము. మరి మూసా వృత్తాంతం లో కూడా మా తరఫున సూచన ఉంది. మేమతనికి స్పష్టమైన ప్రమాణాన్ని ఇచ్చి ఫిరౌను వద్దకు పంపించాము. కాని అతను ఫిరౌను తన బలగాలను చూసుకుని విముఖతకు పాల్పడ్డాడు. వీడా, వీడొక మాంత్రికుడో లేదా పిచ్చివాడో అయి ఉంటాడా నీ ప్రేలాడు? ఎట్టకేలకు మేము అతన్ని అతని సైన్యాలను పట్టుకుని సముద్రంలో పడవేశాము. వాడసలు నిందార్హుడే. అలాగే ఆదు వారిలో కూడా మా తరఫున సూచన కలదు. మేము వారిపై అశుభమైన గాలులను పంపినప్పుడు అవి ఏ వస్తువుపై వీచినా ఎడాపెడా ఊపేసి దాన్ని తుత్తునియలు చేసిగాని వదిలేవి కావు. ఇంకా సమూదు గాథ లో కూడా గుణపాఠం ఉంది. కొద్ది రోజుల పాటు లబ్ధి పొందండి అని వారితో అనబడినప్పుడు వారు దారికి రాకుండా తమ ప్రభువు ఆజ్ఞ పట్ల పెడసరి వైఖరిని ప్రదర్శించారు. తత్కారణంగా వారు చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన కేక ప్రేలుడు అమాంతం వారిని కబళించింది. అంతే, ఆ దెబ్బకు వారు నిలబడను లేకపోయారు. తమకు సహాయం కూడా చేసుకోలేకపోయారు. మరి నూ జాతి వారికి కూడా అంతకు మునుపు అదే గతి పట్టింది. వారు కూడా పరమ అవిధేయులుగా ఉండేవారు. ఇంకా ఆకాశాన్ని మేము మా హస్తాలతో నిర్మించాము. నిశ్చయంగా మేము విశాలంగా చేసేవారము. భూమిని మేము పాన్పుగా చేశాము.
ఎంతైనా మేము చాలా చక్కగా పరచేవారము. మరి మీరు హితబోధను గ్రహించేటందుకుగాను మేము ప్రతి వస్తువును జతలు జతలుగా సృష్టించాము. కనుక మీరు అల్లాహ్ వైపు పరుగెత్తండి. నేను మాత్రం ఆయన తరఫున వచ్చి మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించే వాణ్ణి మాత్రమే. అల్లాహ్తో పాటు మరో ఆరాధ్య దైవాన్ని చేర్చకండి. నిశ్చయంగా నేను ఆయన తరఫున మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడిని. ఇలాగే వీరికి పూర్వం గడచిన వారు కూడా తమ వద్దకు వచ్చిన ప్రవక్తను గురించి, ఇతడు మాంత్రికుడైనా అయ్యుంటాడు లేదా పిచ్చివాడైనా అయ్యుంటాడు అనేవారు. ఏమిటి ఈ విషయాన్ని వారు ఒండొకరికి తాకీదు చేసుకుంటూ వస్తున్నారా? లేదు, అసలు వారంతా తలబిరుసులే. కాబట్టి నువ్వు వాళ్ల నుండి ముఖం త్రిప్పుకో, నీపై ఎలాంటి నింద ఉండదు. అయితే బోధనా కార్యక్రమాన్ని మాత్రం కొనసాగించు, ఎందుకంటే బోధన విశ్వాసులకు లాభదాయకం అవుతుంది. నేను జిన్నాతులను మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే. నేను వారి నుండి జీవనోపాధిని కోరటం లేదు. వారు నాకు అన్నం పెట్టాలని కూడా నేను కోరటం లేదు. అల్లాహ్ ఏ స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు. ఆయన మహాశక్తిశాలి, మహాబలుడు. కాబట్టి ఈ దుర్మార్గుల్లాంటి వారికి ఏ వంతు లభించిందో అలాంటి వంతే వీరికి కూడా లభిస్తుంది. కాబట్టి వారు దానికోసం నన్ను తొందర పెట్టరాదు. ఏ దినం గురించి వాగ్దానం చేయబడుతున్నదో ఆ దినాన అవిశ్వాసులకు మూడటం తథ్యం.